ప్రజాపాలన దరఖాస్తు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పాటు కాంగ్రెస్ అభయహస్తం లోగో ఆవిష్కరించారు. ఇవాళ్టి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారు. అసెంబ్లీలో తాము వాస్తవాలన్నింటినీ బహిర్గతం చేశామని, బావబావ మర్దులు తాపత్రయం తప్ప సభలో మరేదీ కనిపించలేదని ఎద్దేవా చేశారు రేవంత్. బీఆర్ఎస్ నేతలు ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించారని ఆరోపించారు. ఇవాళ తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. మధ్యాహ్నం బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. కొంగర కాలంలో జరిగే బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి విధి విధానాలపై జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ ఆఫీస్లో వివిధ శాఖల అధికారులతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఏపీలో అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 16 రోజులుగా చేస్తున్న ఆందోళనలో భాగంగా మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ విద్యాశాఖ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులు శ్రీకాకుళంలో వినూత్న నిరసన చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ సమీపంలో జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట చెవిలో బంతి పువ్వులు, క్యాబేజీ పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమ్మె కంటిన్యూ అవుతోంది. ఒంటి కాలుపై నిల్చొని వినూత్న నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. స్మార్ట్ సిటీ తిరుపతి చెత్త సిటీగా మారిపోయింది. మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో నగరంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి మొత్తం దుర్గంధమయంగా దర్శనమిస్తోంది. గుంటూరులో ఉద్రిక్తత తలెత్తింది. విద్యుత్ కార్యాలయం ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. జగన్ సర్కార్ ఆధునిక విద్యా ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తోందని వల్లూరు జయప్రకాష్ నారాయణ ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జేఏసీ చేపట్టిన దీక్షలు 1000 రోజులకు చేరాయి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలని, జిందాల్తో చేసుకున్న ఒప్పందం రద్దు చేయాలని ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. ఏపీలో ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. జనవరిలో చంద్రబాబు బిజీ షెడ్యూల్ ఉండనుంది. 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. మంగళగిరిపై టీడీపీ యువనేత నారా లోకేష్ ఫుల్ ఫోకస్ పెట్టారు. 2వ రోజు నియోజకవర్గంలో పర్యటించారు. టీడీపీ నేతలతో భేటీ అయ్యి ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. జనసేనలో చేరారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారని, ఏపీ పూర్తిగా దెబ్బతిందనే ఫీడ్బ్యాక్ తన వద్ద ఉందన్నారు. ఏపీలో పరిపాలన పూర్తి అస్తవ్యస్తంగా మారిందన్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలోనే వైసీపీ నేతలు సిగ్గపట్టుపాడుతున్నారు. జమలమడుగు నియోజకవర్గంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య కోల్డ్ వార్ కాస్త మాటల యుద్ధం వరకు చేరింది. వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర నరసరావుపేట వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన దిగారు. జగన్ ముద్దు, ఎమ్మెల్యే గోపిరెడ్డి వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం జగన్పై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. నేను విన్నా, నేనున్నా అంటూ అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేశారనన్నారు. ఆడుదా ఆంధ్ర ప్రోగ్రాం ఓ జోక్ అని విమర్శించారు. సీఎం జగన్పై నర్సాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు మండిపడ్డారు. మార్చాల్సింది వైసీపీ ఎమ్మెల్యేలు కాదని, జగన్నే ప్రజలు మార్చేయాలని డిసైడ్ అయ్యారన్నారు. ఏపీలో వచ్చేది టీడీపీ, జనసేన ప్రజాప్రభుత్వమే అన్నారు. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత మళ్లీ పాత పెద్దారెడ్డిని చూస్తారు, మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతానంటూ హాట్ కమెంట్స్ చేశారు. 4 నెలల తర్వాత అసలు రూపం చూపిస్తానన్నారు.
తాడిపత్రి మున్సిపల్ పరిధిలో విద్యుత్ లైట్లకు కట్టిన వైసీపీ జెండాలను తొలగించాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ కౌన్సిలర్లు ధర్నా చేపట్టారు. వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓటర్లు అప్రమత్తంగా లేకుంటే ఏపీ మళ్లీ అధోగతి పాలవుతుందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ స్పష్టం చేసింది. ఉద్యోగులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో చాలా ఇబ్బందులు వస్తున్నాయన్నారు ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్. ఈ యాక్ట్పై కేవలం హైకోర్టులో మాత్రమే కేసు వేయగలమని చెప్పారు. అనంతపురంలో అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి సదస్సును తెలుగు యువత నేతలు అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి స్పందన కరువైంది. రెండో రోజు గ్రౌండ్లో ఎవరూ కనిపించలేదు. దీంతో అధికారులు అవాక్కయ్యారు. అనకాపల్లి జిల్లా వి మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పాదయాత్ర చేపట్టారు. బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రజలు మద్దతు ముందుకు వెళ్తున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులు సొసైటీ అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. లక్కవరం పీఏసీఎస్ సొసైటీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా శ్రీరామగిరిలో పంచాయతీ నిధుల గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. 50 లక్షలు స్వాహా చేశారని పలువురు అంటున్నారు. విచారణ చేపట్టాలని వార్డు మెంబర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 30న నల్గొండలో మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తామని జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి దుర్గాప్రసాద్ తెలిపారు. ఆస్తి పంపకాలు, గొడవలు, వ్యక్తిగత పంచాయతీల సహా ఇతర కేసులు క్లియర్ చేసుకోవచ్చని వెల్లడించారు. పోలీస్ కానిస్టేబుల్ భర్తీలో జీవో 46 వివాదం రాజుకుంటోంది. జీవో 46ను ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ కానిస్టేబుల్ అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. మిగతా జిల్లాల అభ్యర్థులు మాత్రం సమర్థిస్తున్నారు. జీవో 46ను ఎత్తివేయాలని రెండు జిల్లాల మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గతేడాది కంటే 2023లో 6.8% క్రైమ్ రేట్ పెరిగిందని రాచకొండ సిపి సుధీర్బాబు అన్నారు. రాచకొండ పరిధిలోని వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. సైబర్ క్రైమ్ కేసులు 25% పెరిగాయన్నారు. హైదరాబాద్ మియాపూర్ ఎస్ఐ గిరిధర్ రావును సస్పెండ్ చేశారు. సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి విధి నిర్వహణలో గిరిధర్ రావుపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహిల్ని ప్రధాన నిందితుడిగా చేర్చిన పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతను దుబాయ్కి పారిపోయినట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా రాజుపాలెం ఎస్ఐ నారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిని చితకబాదాడు ఎస్ఐ నారాయణ. ఈ దాడిలో బాధితుడు జాన్ వలీ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమెరికాలోని టెక్సాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అమలాపురానికి చెందిన 5 మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం అంట్లవార గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వరి మిషన్ కింద పడి 2 మహిళలు మృతి చెందగా 4 గాయాలయ్యాయి. హైదరాబాద్ మింట్ కాంపౌండ్లో రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బయటికి దూకాడు. క్షణాల్లోనే ఆ కారు కాలిపోయింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అత్తాపూర్ ఎంఎం పహాడ్లో సోఫాలు తయారు చేసే ఓ గోడౌన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. భారీగా ఆస్తి నష్టం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పోలీసులు తనిఖీల్లో పట్టుబడ్డ మద్యం బాటిళ్లను డీఎస్పీ అంబికా ప్రసాద్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. 6,000 బాటిళ్లను ట్రాక్టర్తో తొక్కించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పిల్లల తల్లిదండ్రులు అలర్ట్గా ఉండాలని హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు. పిల్లలను షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, సమూహ ప్రదేశాలకు తీసుకువెళ్లవద్దని సూచించారు.
నిర్మల శ్రీవారిని కార్గిల్ యుద్ధ వీరుడు నాయక్ దీప్ చంద్ దర్శించుకున్నారు. హర్యానాలోని హిస్సార్కు చెందిన దీప్ చంద్ 1989 లైట్ రెజిమెంట్ నాయక్ హోదాలో ఉన్న సమయంలో శత్రుదేశాల బాంబు దాడిలో రెండు కాళ్లు ఒక చేతిని కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు రెడీ అవుతున్నారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా జనవరి 14 నుంచి భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నారు. మణిపూర్ నుంచి బొంబాయి వరకు రాహుల్ యాత్ర సాగనుంది. కర్ణాటకలో భాషాభిమానులు రెచ్చిపోయారు. ఇంగ్లీష్లో బోర్డులు ఉన్న హోటళ్లు, వ్యాపార సంస్థలపై కన్నడ సంఘం కార్యకర్తలు దాడి చేశారు. ఇంగ్లీష్ అక్షరాలు ఉన్న బోర్డులను ధ్వంసం చేశారు. దీంతో బెంగళూరులో హైటెన్షన్ నెలకొంది. తమిళనాడులోని ఎన్నూరు వద్ద ఓ కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. సబ్సీ పైప్ లో గ్యాస్ లీక్ అవగా వెంటనే అధికారులు సరఫరా నిలిపివేశారు. గ్యాస్ లీకేజీతో సంఘటనా స్థలంలో దుర్వాసన వచ్చింది. 5 కార్మికులు అస్వస్థతకు లోనయ్యారు. కోనసీమ జిల్లా దుండి గ్రామంలో 6 అరటిగెల అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అప్పురపరుస్తున్న తైవాన్ అరటిగెల దాదాపు 2,000 అరటికాయలు కాసింది. అరటి సాగు చేశారు దుండి గ్రామ సర్పంచ్ శ్రీనివాసరాజు. హార్ట్ఫుల్ సెంటర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో జీహెచ్ఎంసీ జలగం వెంగళ్ళ పార్క్ లో నిర్వహించిన ఫ్రీ యోగా మెడిటేషన్ సెంటర్ ను ప్రారంభించారు. మేయర్ కమిషనర్ యోగాలో పాల్గొన్నారు. ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు, దీంతో విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే కారణంగా విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. చేనేత కళాకారులు తయారు చేస్తున్న వస్త్ర ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని నిజాంపేట మేయర్ లీలా గోపాల్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నిజాంపేట కొలను రాఘవరెడ్డి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కృతి వీల్స్ అండ్ క్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ను సింగర్ గాయత్రితో కలిసి ప్రారంభించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే శారీస్ అంటే ఎంతో ఇష్టమని సినీ నటి శ్రవంతి అన్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణలో ఇండియన్ డిజైనర్స్ హాట్ ఎగ్జిబిషన్ ను మోడల్స్ తో కలిసి ఆమె ప్రారంభించారు. ఒకే వేదికపై 500 రకాల భారతీయ స్వీట్స్ ను ప్రదర్శించి ఔరా అనిపించారు. హైదరాబాద్ బేగంపేట కలిగిరి అకాడమీ ఆఫ్ ఇండియా విద్యార్థులు క్రిస్మస్ ను పురస్కరించుకుని 500 రకాల స్వీట్స్ తో క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ సుధాకర్ రావు తెలిపారు. న్యాయరంగంలో విశేష సేవలు అందించిన జస్టిస్ కొండా మాధవరెడ్డి జ్ఞాపకార్థం పోస్టర్ కవర్ ను విడుదల చేయడం సంతోషంగా ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. హైదరాబాద్ ఏవీ కాలేజ్ లో జస్టిస్ కొండా మాధవరెడ్డి శత జయంతి ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసైతో కలిసి పోస్టర్ కవర్ ను రిలీజ్ చేశారు.